నా పేరు మదన్ కుమార్ రెడ్డి. ఏదైతే ఈ 19వ డివిజన్ కార్పొరేటర్ మారారెడ్డి జ్యోతిప్రియ భర్తని, ఏదైతే 19వ డివిజన్ లో 19/2 సచివాలయం పరిధిలో గత సంవత్సరం రోజులుగా కృషి మరియు చెల్లెలు నిరూప ఇద్దరు కూడా సచివాలయంలో వాలంటీర్లుగా ఉద్యోగం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం అతనికి నిన్న సాయంత్రం అడ్మిన్ గారు ఒక మెసేజ్ పెట్టారంట, 11 గంటలకి సచివాలయానికి మీటింగ్ రావాలని. మీటింగ్ వచ్చారు, మీటింగ్ వస్తే అతన్ని వాళ్ళ చెల్లెల్ని ఇద్దరు కూడా ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళని సచివాలయం స్టాఫ్ కాదు, వాళ్ళు ఎవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తులు, రే నా కొడక నీకేడేం పని రా, నువ్వు తిరగకూడదు, ఎడగానే వస్తే నీకు చంపేస్తా, నువ్వు ఎందుకు వస్తావు అని చెప్పి ఆ వాలంటీర్ని వాళ్ళ చెల్లెల్ని దురుసుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ వాలంటీర్ని గతంలో నేనే ఇక్కడ ఈ సచివాలయంలో అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి, అప్పుడు ఉన్నటువంటి అడ్మిన్ గారికి చెప్పి పెట్టడం జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నిజంగా సచివాలయం మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నా, కానీ ఇది సచివాలయం లోపల 19/2 సచివాలయం లోపల వైసీపీ ఇన్ఛార్జీలు అంట, వైసీపీ ఇన్ఛార్జీలను పెట్టుకుని ఎవరో బయట ఎమ్మెల్యేలు అంటే వాలంటీర్ల మీద వాళ్ళ వాలంటీర్ల ఫోన్లు కూడా లాక్కొని టేబుల్ మీద పెట్టుకుని ఒక రహస్య మీటింగ్ జరుగుతా ఉంది. అసలు ఏందే ఆ మీటింగ్ అంటే, ప్రతి సచివాలయంలో ఈ 2 నెలల ఎలక్షన్కి వాలంటీర్లు ఒక్కొక్కరు మీకు 30,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ప్రతి ఇంటికి పోయి వైసీపీకి ఓటేయండి అని చెప్పే మీటింగ్ అంటే ఇది. ఎంత దౌర్భాగ్యం అంటే వాలంటీర్లు ప్రైవేట్గా వైసీపీ లీడర్లు మీటింగ్ పెట్టుకోవాలంటే డివిజన్ వైసీపీ ఆఫీసులోనో లేకుంటే రూరల్ వైసీపీ ఆఫీసులో పెట్టుకోవాలి. ఒక సచివాలయంలో జనాలు వచ్చే సచివాలయంలో జనాలు కూడా రానికుండా గేట్లేసి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ వచ్చి మేము అడుగుతుంటే మీడియా సాక్షిగా నా కొడక రే పోరా అని వైసీపీ ఇన్ఛార్జు ఆయన ఎవరో ఒక ఆయన మాట్లాడిన భాష మీడియా సోదరులందరూ కూడా చూశారు. నిజంగా వైసీపీ రౌడీజానికి ఇదే పరాకాష్ఠ. వీళ్ళని రౌడీలు అంటారా లేకపోతే నాయకులు అంటారా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఈరోజు ఆ వాలంటీర్ కి అండగా నేను వచ్చి అడిగితే, డే గాండు నా ఇష్టం రా నేను తీస్తాను రా అని చెప్పి ఆ ఇన్ఛార్జ్ మాట్లాడతా ఉంది. సరే అడ్మిన్ అడగదామని చెప్పి అడ్మిన్ అడిగితే అడ్మిన్ కూడా అసలు అడ్మినే లేడు, సచివాలయం స్టాఫ్ ని అడిగితే అసలు మాకు మీటింగే తెలియదు అంటారు. ఎంత దౌర్భాగ్యం, కనీసం అడ్మిన్ తెలియకుండా వైసీపీ మీటింగ్ ఎట్ట పెడతారు సచివాలయంలో? దాన్ని అడగతావైతే అదేమంటే, రే నీ అంతు చూస్తా ఉండ్రా, పోలీసులు వస్తున్నారు, నేను తీసుకోబోయి అరెస్ట్ చేపిస్తా, జైల్లో వేపిస్తా. అభయా చిన్న నాకేం కేసులు కొత్త కాదు, 28 కేసులు పెడుచుకున్నా, మహా అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 6 పెట్టున్నారు, మహా అయితే ఒక 2 పెట్టుకోండి, భయపడేదే లే. 19వ డివిజన్ ప్రజల కోసం, 19వ డివిజన్ ప్రజల కోసం నిరంతరం పోరాడతాం, ఆరాడతాం, అడగతాం, ఎక్కడికైనా వస్తాం. నీలాగా నేను కాదనుకుంటే, నాకు వద్దు అనుకుంటే మీరు ఇన్ఛార్జీలు అయ్యారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాని మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఒప్పుకునే పనే లేదని కూడా తెలియజేస్తూ ఆ వాలంటీర్లకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.